అందరికీ నమస్కారం, వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. నమస్కారం బాలకోట గారు. నమస్తే సీనియర్ గారు. సార్, గత 5 ఏళ్ళుగా ఎన్నో బాధలు పడ్డ అమరావతి రైతులు, అమరావతి ఉద్యమ నేతలు ఒకసారి కొత్తగా ప్రభుత్వం ఏర్పడిన కొత్తగా ఏర్పడిన ప్రభుత్వానికి వెళ్ళి మంత్రుల్ని లేదంటే చంద్రబాబు నాయుడు గారిని కలిసి మీ బాధల్ని వివరించి మిమ్మల్ని ఆదుకోవాలని, లేదంటే మీకు అన్ని సకాలంలో జరగాలని చెప్పేసి, తర్వాత అమరావతి నిర్మాణం ఇంకా కొత్త పుంతలు తొక్కాలని అత్యద్భుతంగా ముందుకెళ్ళాలని చెప్పేసి ఏమైనా కోరే అవకాశం ఉందా? ఎందుకంటే మొన్న జగన్ గారిని కలుద్దామని చెప్పేసి కొంతమంది మహిళా రైతులు వెళ్ళినట్టుగా ఉంది. అలా కాకుండా ప్రభుత్వం దగ్గర కూడా ఒకసారి వెళ్ళి మీ రిప్రజెంటేషన్ ఇచ్చే అవకాశం ఏమైనా ఉందా? మీ విశ్లేషణ చెప్పండి సార్. శ్రీని గారు ధన్యవాదాలు. అమరావతి గురించి చంద్రబాబు నాయుడు గారికి రైతులు చెప్పాల్సినంత అవసరం లేదు సార్. అమరావతి గురించి ఏం చేయాలి, ఎలా చేయాలి అనేది చాలా స్పష్టమైన ప్రణాళికతోనూ, స్పష్టమైన అవగాహనతోనూ చంద్రబాబు నాయుడు గారు ఉంది. అసలు మొక్క నాటిందే ఆయన. మొక్క నాటిన ఆయనకి నీళ్ళు ఎలా పోయాలి, ఎప్పుడు పోయాలి అని చెప్పాల్సిన పని లేదని నేను అనుకుంటున్నాను. అయినా కూడా రాజధాని ఉద్యమం జరిగింది కాబట్టి, దాష్టీకాలు జరిగినాయి కాబట్టి, వాళ్ళ మీద కేసులు పెట్టారు కాబట్టి, వాళ్ళ కుటుంబ జీవనం అస్తవ్యస్తం అయ్యింది కాబట్టి, దాదాపు 300 మంది ప్రత్యక్షంగా పరోక్షంగా చనిపోయారు కాబట్టి, రాజధాని రైతుల దగ్గరికి, రాజధాని రైతులు చంద్రబాబు నాయుడు గారి దగ్గరకు పోవడం కాదు, చంద్రబాబు నాయుడు గారే రాజధాని రైతుల దగ్గరికి రావాలి. ఆ శిబిరానికి వచ్చి ఎక్కడో అక్కడో వాళ్ళందరితో కూడా గంటో అరగంటో గడపాలి, వాళ్ళ వేదనలు వినాలి. చంద్రబాబు నాయుడు గారి మాటలు రైతులు వినటం కాదు, రైతుల మాటలు వినాలి. నిన్న చెప్పింది అదే, కుచ్చేరుడు అటుకులు తీసుకొని శ్రీకృష్ణుడి దగ్గర పోవటం కాదు, శ్రీకృష్ణుడు అటుకులు తీసుకొని కుచ్చేరుడి దగ్గరికి రావాలి. దట్ ఇస్ కాల్డ్ డైనమిజం. పరిపాలనలు ప్రజలు వెళ్ళి అదే ఆహ్వానించచ్చు కదా సార్, ఆశిస్తున్నారు. వెళ్ళి ఆహ్వానించచ్చు కదా ఒకసారి. ఆహ్వానిస్తారు, ఆహ్వానించేది ఏంటి సార్, వెళ్ళిపోవటమే. పార్టీ నాయకులు ఉండాలి అక్కడ, పార్టీ ఎమ్మెల్యే ఉన్నాడు, పార్టీ ఎమ్మెల్యే ఉన్నాడు తాటికొండలో, మొత్తం కృష్ణా గుంటూరు జిల్లా మొత్తం కూడా, మొత్తం తెలుగుదేశం పార్టీ నాయకులే, మొత్తం ఒక్క సీటు కూడా ఖాతా తెరవలేదు కదా. వీళ్ళందరూ కూడా బాధ్యతగా ఉండి, వీళ్ళ గెలుపుకి ఇరుసు అదే కదా. కాబట్టి రాజధాని రైతుల దగ్గరికి వెళ్ళి ఆ ఉద్యమం 1635 రోజులు అయింది కాబట్టి దాన్ని ఉద్యమ విరమణ కూడా ఇప్పటికీ చేయలే. ఇంకా శిబిరాలు అంటే దీనికి ఒక ముహూర్తం పెట్టి ఒక శుభ సూచకంగా దాన్ని విరమణ చేద్దామని భావిస్తున్నారు రైతులు. నేను నిన్న మొన్న కూడా మాట్లాడా, ఒక ఈ ఉద్యమ విరమణ కూడా ఏదైనా ఒక పద్ధతిలో చెయ్యాలి. దానికి ఎలా చేస్తారు ఏంటనేది కూడా ఈ ప్రమాణ స్వీకారం అయినామంటే ఆ ఎక్సర్సైజ్ ఏదో జరగాల్సిన అవసరం ఉంది. ఆ దృష్టిలో పెట్టాలి కాబట్టి తప్పనిసరిగా అమరావతి విషయంలో చంద్రబాబు నాయుడు గారు ఎలా చేయాలి అనేది ఆయనకైతే, మా ఆయనకి చెప్పగలిగిన వ్యక్తులు కాదులే కాని ఆయన అయితే చేయగలుగుతాడు. సరే, 7 నగరాలు, 12 నగరాలు, 18 నగరాలు అని గతంలో సిఆర్డిఏలో ఏదో ఒక ప్రణాళిక పద్ధతిలో ఉంది. ఇప్పుడు అది కాకపోకుండా ఇప్పుడున్న పరిస్థితులు, ఇప్పుడున్న నిధులు, ఉన్న వాతావరణాన్ని బట్టి రాజధాని ఉంటే చాలు సార్. నేను గతంలో ఎన్నోసార్లు చెప్పాను, ఇప్పుడు ఒక అభివృద్ధి అనేది ఒక ఏడాదికో 2 ఏళ్లకో 5 ఏళ్లకో జరిగేది కాదు, అది నిర్వీణమైన ప్రక్రియ. నగరీకరణ, రాజధానుల అభివృద్ధి, భాగ్యనగరం కూడా 430 సంవత్సరాల చరిత్ర. అందుకని కట్టడాలు అభివృద్ధి కాదు, కట్టడాలు రాజధాని కాదు, ఏదో బిల్డింగ్లు కడితే రాజధాని కాదు, రహదారులు వస్తే రాజధాని కాదు. అవి అంచెలంచెలుగా వస్తాయి, పరిశ్రమలు వస్తాయి, మానవ జీవన సంద్రత పెరుగుతుంది. ఆ రోజే చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, దాదాపు 50 లక్షల జనాభా కలిగిన సంద్రత గ్రామానికి సంబంధించిన రాజధానిగా ఉంటుంది ఇది అని. కృష్ణానది పక్కన పెట్టడానికి కూడా కారణం అదే. 100 ఏళ్ల తర్వాత కూడా నీటికి ఇబ్బంది లేకుండా, తాగునీటికి ఇబ్బంది లేకపోకుండా, ఎందుకంటే నగరాలు నదీ తీరంలోనే అభివృద్ధి చేసి పెట్టాడు. ఈ సందర్భంగా ఒక మాట చెప్పాలి సార్, మీ ద్వారా 3 ప్రాంత ప్రజలకి, ఎందుకంటే ఇందాక కూడా ఒక డిబేట్లో పాల్గొంటే ఒక అతను మాట్లాడుతూ అమరావతికి 100 కోట్లు కావాలనే మాట మాట్లాడు. ఇది శుద్ధ అబద్ధం సార్. అమరావతి నిర్మాణానికి 100 కోట్ల రూపాయలు కావాలని జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఒక విషప్రచారం శుద్ధ అబద్ధం, పచ్చి అబద్ధం, దగ అసలు అమరావతి 100 కోట్లు ఇస్తుంది. ఎందుకంటే ఒక్క మాట చెప్తాను సార్, రైతులు ఇచ్చింది 34,388 ఎకరాలు, ప్రభుత్వ భూములు దాదాపు 15,000 ఎకరాలు, వెరసి 50,000 ఎకరాల యొక్క భూ నిధి అది. జగన్మోహన్ రెడ్డి గారే ఈ వేలం ద్వారా ఎకరా 7 కోట్ల రూపాయలకి ఈ వేలం ప్రకటించాడు ఆయన.
అమ్మకానికి పెట్టాడు. అంటే 7 కోట్ల, 7 కోట్లు అంటే 50,000 ఎకరాలు ఇంటూ 7 కోట్లు, ఈజీ కోట్లు 350,000 కోట్ల రూపాయలు దాని సంపద. ఇంకా నువ్వు ఇచ్చేది ఏందండి 100,000 కోట్ల రూపాయలు? అంటే ఒక ప్రాంతాన్ని నాశనం చేయటం కోసం వైసీపీ నాయకులు చేసిన ఒక విష ప్రచారం అని మరో ఇది గుర్తు చేస్తున్నా. కాబట్టి అమరావతిలో మొత్తం 50,000 ఎకరాల్లో ప్రభుత్వం కూడా రాజధాని కోసం ఉంచుకుంటున్న భూమి కేవలం 10,000 ఎకరాలే, 10,000 ఎకరాలే. మిగిలిన 40,000 ఎకరాలు కూడా ఆయా సంస్థలకి, జీవోల ద్వారా పరిశ్రమలకి, లేదంటే ఇతర క్యారీడారులకి, విద్యా సంస్థలకు కూడా కేటాయించబడింది. ఇప్పుడు ఒక మాట ఏంటంటే, సీని గారు ఏ పని చేయాలన్నా, ఏ పరిశ్రమ పెట్టాలన్నా, ఏ విద్యా సంస్థ పెట్టాలన్నా, ఏ ఉపాధి సంస్థ పెట్టాలన్నా భూమి కావాలి కదా సీని గారు. భూమి లేకుండా ఆకాశంలో కట్టరుగా, ఆకాశంలో వేలాడదీయరు కదా. ఆ భూమి అమరావతిలో ఉంది కాబట్టి ఒక చక్కని అమరావతి ఉంటుంది, నిలబడుతుంది. తప్పనిసరిగా మాకైతే చాలా సంతోషంగా ఉంది సార్. మేము ఆ ఎన్నికలప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు, నేను అధికారంలో రాగానే విశాఖపట్నం వెళ్ళిపోతా, విశాఖపట్నంలో ప్రమాణ స్వీకారం చేస్తానని అంటే, అప్పుడు నేను ఒక దగ్గరుండి టీవీలోని వార్త విన్నా, నాకు బట్టలు తడిసిపోయింది, బట్టలు తడిసిపోయి నిమిషానికి 72 సార్లు కొట్టుకోవాల్సిన గుండె 130కి విరిగింది. అయ్యా బాబు, ఈ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ వస్తే 28,000 మంది రైతులు ఏం చేసుకోవాలి, ఉరేసుకోవాలా, ప్యానల్ తీసుకోవాలా, అసలు నేనేం చెయ్యాలి, చచ్చిపోవాలా, బతకాలా, ఇంత దుర్మార్గం ఏంట్రా బాబు, ఎక్కడ దొరికాడరా బాబు ఈ మనిషి, ఇది మనిషా లేకపోతే మృగమా? మాట మాట్లాడితే అమరావతి అంటే ఆ రోజు కూడా ఏం చేసిందంటే, ఆయన విశాఖపట్నం ప్రమాణ స్వీకారం చేసేస్తాను అంటే ఆ ప్రకటనకి విశాఖపట్నం మొత్తం కూడా ఉత్తరాంధ్రంలో రోడ్లు గుద్దేస్తారనుకోండి ఆయన. ఎటు కూడా కోస్తాంధ్రలో పోతున్నాయి మనకి, కృష్ణా గుంటూరు ప్రకాశం జిల్లాలో అటు లబ్ధి చెందామని చెప్పేసి గతంలో రాజశేఖర రెడ్డి గారు అట్లా అన్నారు విభజన పర్వంలో. తెలంగాణలోనేమో తెలంగాణ కావాలని ఉపన్యాసాలు చెప్పాడు 2009లో. ఇటు రాగానే, ఇటు మన ఆంధ్ర రాగానే తెలంగాణ పోవాలంటే పాస్పోర్ట్ కావాలను. దాంతో ఏంటంటే 156 సీట్లు కొంత లభించేసి 2వసారి ముఖ్యమంత్రి అయ్యాడు. అదే పజిల్ ఏనా వేశాడు, వేస్తామందంటే చూసాం లేయా, మియా చెప్పాడు నువ్వు చెప్తున్నావు అని లాగి లంపకాయ కొట్టాడు ఉత్తరాంధ్ర ప్రజలు కూడా. అందుకని ఓ దుర్మార్గం, దుర్మార్గం రాష్ట్రాన్ని చాలా నాశనం చేసి పాడు పాడు చేశారు. కాబట్టి ఏదైనా సరే బాబు గారే దయాదీక్ష, ఆయన యొక్క చాతుర్యం, చరిష్మా, ఆయన యొక్క దార్శనికతను చూపించి మరి 5 ఏళ్లలో, 5 ఏళ్ళు కూడా ఓపిక లేదండి మాకైతే, ఓపిక 1 సంవత్సరంలో ముందు గాలిని ఎక్కాలి, 5 ఏళ్ళు చూసే పరిస్థితి కూడా లేదు. 1 సంవత్సరంలోనే మొత్తం అన్ని వ్యవస్థలు మొత్తం కూడా గాలిలో పెట్టాలి. తర్వాత జరిగిన అవమానాల మీద, దాష్టీకాల మీద, ఇందాక మీకు చెప్పినట్టుగా అవినీతి మీద తవ్వాలి, విచారణ చేయాలి, పరుగు పారా తీసుకొని తవ్వితే ఎన్నెన్ని పాములు ఉంటాయి, ఏ ఏ పాములు ఉంటాయి, వాటి పేర్లు ఏంటని కూడా బయటపడుతుంది. ఈ దిశగా అడుగులు వేయాలని మాత్రం మా యొక్క కోరిక, ప్రజల కోరిక. ఏదో చూడాలి సార్, ఏదో ఏదో కొత్తగా మెరుపులు చూడాలి. ఎందుకంటే ఆ విజయం అలా ఉంది, 175/164 అంటే 93% సీట్లు వచ్చింది సార్. దేశ చరిత్రలో 50% ఓట్లు వస్తేనే ఘనమంట ప్రభుత్వాలకి, 57% వచ్చింది. అందుకని దీని రాజకీయ పార్టీలు ఏం చేయాలంటే, ఇప్పుడు 21/21 వచ్చినాయి, 144కు పోటీ చేస్తే 134 వచ్చినాయి, 10కి పోటీ చేస్తే 8 బీజేపీకి వచ్చినాయి అనేది, ఇది ఎట్లా అర్థం చేసుకోవాలంటే, ఇది ప్రజా ఉద్యమాల ద్వారా వచ్చినాయి, ప్రజలు ఏదో మమ్మల్ని ఆశించి ఇచ్చారు అనే కోణంలో ఆలోచించాలి. నాయకులు కష్టపడితే మాత్రమే వచ్చినాయి అనే కోణం కాకుండా ప్రజలు ఏదో ఆశిస్తున్నారు మన నుంచి, దాన్ని మనం శిరసా వహిద్దాం, దాన్ని బాధ్యతగా మోద్దాం అనే భావన కనుక ఉంటే కూటమి ప్రభుత్వానికి తిరుగులేదు, రాష్ట్రానికి తిరుగులేదు, మళ్ళీ ప్రజలు మరో ఛాన్స్ ఇవ్వటానికి కూడా పుష్కలంగా అవకాశాలున్నాయి. ధన్యవాదాలు సార్. మీరు చెప్పినట్టు ఆయన అమరావతి మొక్క నాటింది ఆయనే, ఖచ్చితంగా నీళ్లు భయం అని చెప్పాల్సిన పని లేదు. అలాగే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు రావాలి, వచ్చి అమరావతి శిబిరంలో కూర్చునేసి రైతుల మాట వినాలి, వాళ్ళ పడిన బాధలు వినాలి. 1 గంట 2 గంటలు ఎంతసేపు అయినా సరే కూర్చునేసి కాసేపు అందరినీ ఓదార్చి
అలాగే అమరావతి ప్రాంతం అంతా కళ్ళు తిరిగి ఒకసారి చూసుకుని తర్వాత తన ప్లాన్లన్నీ మళ్ళీ రివైజ్ చేసుకొని అమరావతిని కొత్త పుంతలు తెచ్చుకొని నా సిద్ధమని. ధన్యవాదాలు సార్. ధన్యవాదాలు.